పోయి అన్నం వండుకో. అందరు ఎట్లా పని చేస్తారు? ఎవరు పని చేస్తారు? ఎవరు చేస్తారు? కొట్టడానికి వస్తాను. తెలుసా, బిస్కెట్ చాయ్ బిస్కెట్ చల్లగా ఉంటుంది అన్నట్టు. ఇదే మా ఫ్రిడ్జ్ అన్నట్టు, చల్లగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్ వచ్చేసి మనం అంటే సబ్జ తర్వాత కా నుంచి రేకులు షెడ్ వేసేసరికి ఏమేమి వర్కులు జరిగినాయి, అలాగే ఇంట్లో చిన్న చిన్న వ్లాగ్స్ వీడియోస్ క్లిప్ వీడియోలు నేను మీకు చూస్తే ఎంటర్టైన్మెంట్ అవుతారని అనుకుంటున్నా. సో ఎండ్ వరకు చూస్తే అర్థమైపోతుంది. అది కాకుండా మా బుజ్జితో నేనైతే గొడవ పడేసిన. సో ఎందుకో వీడియో చూస్తే ఎండ్ వరకు మీకు అర్థమైపోతుందండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మీకు అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు వీడియో నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికు ఎలా ఉన్నారు? టెక్ వీడియో పెడదాం అనుకున్నా కానీ టెక్ వీడియో అయితే పెట్టలేదు. ఎందుకంటే ఈ మొరం గుంజుడు చాలా పని ఉంది. ఇంకో లోడ్ తెప్పించుకున్నా, ఆల్మోస్ట్ 99% అయిపోయింది. ఇంకో 5% ఏముంది వర్క్. ఈ వర్క్ ఉన్నది అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత రేకులు వేపించేసి లోపల మొత్తం పని చేసుకోవచ్చండి. ఈ పని చేపించి చేపించి నాకే పని వచ్చేసింది అనుకోండి. మేస్త్రి పని నేర్చేసుకున్నా, పని అయితే నేర్చేసుకున్నా అన్నట్టు. సో టెక్ వీడియోకు మా సుమన్కు మాలు నింపడమే రావట్లేదు, కాకపోతే మేస్త్రి పని వచ్చేసిందని చెప్తాడు మొత్తం లబారి. సబ్ టైటిల్స్ అలాంటి ఫోకస్తో నేను వస్తున్నా అన్నట్టు. కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేరి ఎన్ని వ్యూస్, 100 వ్యూస్ కూడా క్రాస్ కాకపోతే ఎట్లా వీడియో చేయబుద్ది అవుతుంది? సో సపోర్ట్ చేయండి. ఏం చేస్తాను పొద్దున్నే, ఇంకా పనే కాలేదా? అనేది పొద్దున్న దాకా ఏం జరుగుతుంది? నేను పని చేస్తా అంటే ఇదేంటి లవ్లీ? నువ్వు పని చేస్తున్నావు, ఎడుకోవాలి. ఎడుకోవాలంటే పోయి అన్నం వండుకో. అందరు ఎట్లా పని చేస్తారు? ఎవరు పని చేస్తారు? పొద్దున్నే ఈ పని నీకు చికాల అయితే కానీ ఏం కావాలో చెప్పు. ఇప్పటి వరకు ఏం చేస్తాను పని? మేస్త్రి అప్పుడే పోయిండు. మరి ఈడ ఏం చేస్తాను? ఈ పని ఎవరు చేస్తారు? నువ్వు చేసావు. ఎవరు చేసావు? నన్ను కొట్టడానికి వస్తాను. సూపర్గా ఉంది, ఎండ తగిలిందని చెప్పేసి నేను చూడది తాగుతానండి. చల్లగా ఉంటుంది. దీనికి ఒక బ్రాండ్ లేదు, ఏం లేదు. లోకల్ బ్రాండ్ అనుకోవచ్చు. 10 రూపీస్ ఒక 250 ml 300 ml ఏమో వస్తుంది. నాకు ఇబ్బందిగా ఉండదని చెప్పేసి నేను వేరే పనులు ఉంటే మా బుజ్జే వాటర్ పట్టింది అన్నట్టు. ఆ రోజంతా పాపం తడిచిపోయింది మొత్తం. తెలుసా, బిస్కెట్ చాయ్ బిస్కెట్ చాయ్ చేసి బిస్కెట్ లోపల చక్కెర వేయకుండా పెడితే ఇవి పప్పు గిట్లా అవన్నీ ఉన్నాయి కదా, మమ్స్ మ్యాజిక్ అని అవి ఈ గిలాసలో వేసుకొని తాగుతూ ఉంటుంది. వేడిగా ఉంటుంది అండి, వేడి వేడి తాగకండి, ఊదుకొని తాగుర్రి. ఇవి వంకాయలు, ఇది నిమ్మకాయ. సమ్మర్ కదా. ఇదేంటో అందరికి తెలిసిందే కదా, స్పాట్ అన్నట్టు, చిన్నది అన్నట్టు. సో ఇందులో మనకు కావాల్సినంతగా ఎక్కువ కూడా కాదు తాగే నీళ్ళు, అంటే క్యాన్లో వాటర్ వేసుకొని ఇందులో నింపుకుంటే చూశారుగా వాటర్ అయితే నింపేసుకున్నా అన్నట్టు. చల్లగా ఉండాలన్నట్టు దీని మీద కూడా వాటర్ పోసేస్తే చల్లగా అయిపోతుంది. దాని మీద కప్పు పెట్టేసుకొని పడుకొని లేచి తాగితే ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది అన్నట్టు. ఇదే మా ఫ్రిడ్జ్ అన్నట్టు. తెలిసిందే
నాగార్జున అంట. మా ఊళ్ళో అయితే బర్రె వాళ్ళ ఇంటికాడ పోతే పెరుగు పోతుందనండి. ఇది చిన్నోనికి అన్నట్టు సమ్మర్ కాబట్టి పెరుగన్నం తినిపిస్తే తొందర పడుకుంటాడు, చల్లగా ఉంటుంది కడుపులో. ఉన్న మెతుకులన్నీ మెత్తగా వదిలేసి పెరుగు పోసేసి ఇంత ఉప్పేసుకొని తినిపిస్తే తిని పడుకుంటారు అన్నట్టు వాళ్ళు. రేకుల కోసం అని చెప్పేసి పైపులను కట్ చేసి ఆ లెంత్ ప్రకారంగా వాళ్ళు వెల్డింగ్ చేస్తారన్నట్టు. ముందైతే కట్ చేసేసిండు ఎర్లీ మార్నింగ్ వచ్చేసిన తర్వాత. ఎండలో అయితే బగబగం అంటుంది కాబట్టి ఆ వేడికి తను ముట్టుకోలేడు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి దానికి రేకులు ఫిట్ చేసేసిండు అన్నట్టు. ఎలా ఫిట్ చేసిండో చూడండి. చిన్న బ్లాగ్ వీడియో ఎవరికైనా పెట్టి రేపు బొద్దు ఇప్పిస్తే ఉంటుందా నైట్ నైట్ చెప్పలేమా? పైన పిల్లలు పెట్టేదానికి ఉత్తి పిల్లలు పెట్టించి రేపు పెట్టి చేస్తాయి. రేపు డైరెక్ట్ పైన రేకులకు మరియు ఆ పైపులకు నట్లతోని అంటే స్క్రూ నట్టింగ్ ఉంది కదా దాంతో ఫిక్స్ చేయించేసినామన్నట్టు. సమ్మర్ కాబట్టి టీషర్ట్లు వేసుకుందామని చెప్పేసి చూస్తే టీషర్ట్ చినిగిపోయి ఉంది. సో జర పేదోళ్ళం గరిబోళ్ళం కాబట్టి ఇట్లా కుట్టుకొని వేసుకోవచ్చు అన్నట్టు. అంటే టీషర్ట్ అంతా బాగానే ఉంది కాకపోతే సైడ్కు కొంచెం కట్ అయింది కాబట్టి ఏమో పర్సులు ఇట్లా ఉన్నాయి కావచ్చు చూద్దామని చెప్పేసి కుట్లు వేసుకొని వేసేసుకున్నా అన్నట్టు ఆ రోజు. అది కాకుండా ఆ రోజు మాకు తినడానికి కర్రీ లేకపోతే వేరేలా కర్రీ ప్రిపేర్ చేసిందన్నట్టు నూరింది అండ్ ఎల్లిపాయల సంథింగ్ ఏదో కర్రీ అంటే ఇది అంటే దాని తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత అయితే చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉన్నది. దాని తర్వాత మేము మటన్ కర్రీ కూడా తెచ్చుకున్నాం ఆ రోజు నైట్. చూడండి ఎండ్ వరకు రోజు మార్నింగ్ మనం ఆ కర్రీతో తినేసినాం అన్నట్టు. స్పైసీ ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. దాని తర్వాత ఊళ్ళో అయితే ఒక గొర్రెను కోసారు అన్నట్టు. చాలామంది ఫ్యామిలీస్ కలిసి ఒక 16 మెంబర్స్ కలిసి అందులో నేను కూడా ఒక పోగు తీసుకున్నా అన్నట్టు. అంటే తక్కువ కాస్ట్లోనే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అట్లా అని చెప్పేసి. చిన్న విలేజ్ కాబట్టి ఇలా అందరం కలిసి ఒక కట్ చేసేసుకొని వండుకుంటారు అన్నట్టు.